ప్రతిరోజు మనం యోగా చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని. సైడ్ ఎఫెక్ట్ అనేది యోగాలో ఉండదండి. ఎందుకని చెప్తే మనం ఇక్కడ ఎక్కడ కూడా స్పీడ్ స్టెప్స్ చేసుకుంటే అలా లైక్ ఏరోబిక్స్ లాగా జిమ్ లాగా మనం కష్టపడి ఒకసారి ఆపట్ల సునాయాసముగా ప్రాణాయామాలు చేసుకుంటాం, ధ్యానంలో కూర్చుంటాం, స్టెప్ బై స్టెప్ పోస్చర్ ద్వారాగా సదర ప్రాంతానికి బ్లడ్ సర్క్యులేషన్ అందించుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ ఏం జరిగింది, శ్వాస ఆధారం చేస్తూ హ్యాండ్ని రేస్ చేస్తూ పైకి అన్నాం. ఈ యొక్క ప్రాంతం మొత్తానికి కూడా రక్తం యొక్క సరఫరా వెళ్తుంది, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఈ యొక్క హ్యాండ్ అనేది. అంటే మనం రూట్ ద్వారాగా మనం క్లియర్ చేసుకోవడం ద్వారాగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పై పై మార్పులు ఎప్పుడు కూడా ఎలకాలం ఉండవు, ఊరి చేంజ్ అయిపోతాయి. ఇది ఒక అమ్మాయి నిజంగా తెల్లగా బాగున్న అమ్మాయి, ఎక్కడున్నా ఏ వాతావరణంలో ఉన్నా కూడా ఆవిడ రంగు మారదు. అదే కొంచెం మనిషి వెయిట్ తట్టుకునే మనిషి కనుక ఉందనుకోండి, కొంచెం ఎండలోకి వెళ్ళక నల్లగా అయిపోతూ ఉంటారు, కొంచెం చలికి ఇదిగిదైపోతూ ఉంటారు, శరీరం ఇదిగా మారుతూ ఉంటుంది, కొంటే సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి వారికి ఎంత తేడా ఉంటుందో, ఇద్దరికి యోగా చేసే వాళ్ళకి శరీరంలో ఎంత తేడా ఉంటుంది. ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ నీరైనా మీరు ఏమైనా తీసుకోండి కాక పరిపూర్ణమైన ఆరోగ్యం అనేది యోగ ద్వారాగా మన సొంతం అవుతుంది. రూట్ ద్వారా బై బర్త్ అన్నట్టుగా బై రూట్ ద్వారాగా అన్ని రోగాలు కూడా హీల్ అవ్వడం వల్ల త్వరగా మళ్ళీ రోగాలు అనేవి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది యోగా ద్వారా. ప్లీజ్ బి ప్రాక్టీస్.